హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ ఫైవ్ అప్కమింగ్ మొబైల్స్ వాటి ప్రైస్, లాంచ్, ఫుల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో రాసిపోతే చూడండి. నా పేరు నవీన్. మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ సెవెన్. దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టే అంటే 9.5 వస్తుంది, 6 GB ర్యామ్ ప్రాసెసర్, ఇంత స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్కు సంబంధించింది. పవర్ఫుల్ ప్రాసెసర్, ఇది 5G నెట్వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఇంత 6.64 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే స్క్రీన్, దీనిది ఎమోల్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్, గొరిల్లా గ్లాస్ 6, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ స్క్రీన్. కెమెరా చూసుకున్నట్లయితే 48+8+16, ఫ్రంట్ కెమెరా 16 MP. స్టోరేజ్ మాట్లాడుకున్నట్లయితే 128 GB స్టోరేజ్, ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేయదు. బ్యాటరీ 4000 mAh ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 49,999. ఇది మనకు ఇండియాలో 40,000 వరకు వచ్చే అవకాశం ఉంది. వన్ ప్లస్ వాళ్ళు మరి ఏ ప్రైస్కి తీసుకొస్తారో చూడాలి. దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూసుకున్నట్లయితే 14 May 2019. సెకండ్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M40. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే అంటే 9.5 వస్తుంది, 6 GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 675. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, సూపర్ అమౌల్ డిస్ప్లే. దీని కెమెరా 3D కెమెరా 16+8+5, ఫ్రంట్ కెమెరా 25 MP. స్టోరేజ్ 128 GB స్టోరేజ్, 512 GB ఎస్డీ కార్డు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 17,990. దీని సామ్సంగ్ వాళ్ళు ఏ ప్రైస్ వరకు తీసుకొస్తారో చూడాలి. దీని లాంచ్ డేట్ వచ్చేసి 16 May 2019. థర్డ్ మొబైల్ వచ్చి షౌమీ మీ 9. దీని స్పెసిఫిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే 9.5 వస్తుంది, 6 GB ర్యామ్. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 855, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే 6.39 ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీని స్క్రీన్ అమోల్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్, గొరిల్లా గ్లాస్ 6, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ స్క్రీన్. కెమెరా చూసుకున్నట్లయితే 3D కెమెరా 48+12+16, ఫ్రంట్ కెమెరా 20 MP. స్టోరేజ్ 128 GB వస్తుంది, కానీ ఇందులో ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేయదు. బ్యాటరీ 3300 mAh. ఇది మనకు ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్కి, అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 31,719. ఇది ఇండియా ప్రైస్ మనకు 31,000 వరకు వచ్చే అవకాశం ఉంది. మరి దీని షౌమీ వాళ్ళు ఏ ప్రైస్ తీసుకొస్తారో చూడాలి. దీని లాంచ్ డేట్ మాట్లాడుకున్నట్లయితే 28 May 2019. ఫోర్త్ మొబైల్ వచ్చేసి ఆనర్ 8X. దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8 వస్తుంది, 4 GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. డిస్ప్లే చూసినట్టే 7.12 ఇంచ్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ. కెమెరా మనకు 2D కెమెరా 16+2, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64 GB ఉంటుంది, 256 GB వరకు ఎస్డీ కార్డ్తో యూజ్ చేసుకోవచ్చు. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 15,790. ఇది మనకు ఇండియాలో 15,000 వరకు వచ్చే అవకాశం ఉంది. మరి హానర్ వాళ్ళు ఏ రేట్కి అయితే తీసుకొస్తారు చూడాలి. అదేవిధంగా దీన్ని ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూసుకున్నట్టయితే 20 May 2019. ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి మోటో G7 ప్లస్. దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టు అంటే 9.5 వస్తుంది, 4 GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. దీని డిస్ప్లే చూసినట్టే 6.24 ఫుల్ హెచ్డి డిస్ప్లే, స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ, స్క్రీన్ ప్రొటెక్షన్, గొరిల్లా గ్లాస్ 3. కెమెరా చూసుకున్నట్టే 2 rear కెమెరా 16+2 MP. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టే 12 MP. స్టోరేజ్ వచ్చి 64 GB, ఎస్డీ కార్డ్తో 512 GB వరకు యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 3000 mAh, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 22,940 వరకు వచ్చే అవకాశం ఉంది. మరి మోటార్లో వాళ్ళు దీన్ని ఏ ప్రైస్ తెస్తారో చూడాలి. దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూసుకున్నట్టే 21 May 2019. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.